హైదరాబాద్ బీజేపీ స్టేట్ ఆఫీస్ లో పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్చు, స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ఈటల జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు ఇతర నేతలు హాజరయ్యారు. రాష్ట్రంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఏర్పాట్లకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు నేతలు. కార్యవర్గ సమావేశాల నిర్వహణపై ఏర్పాటు చేసిన కమిటీలతో మాట్లాడుతున్నారు లీడర్లు. మరోవైపు తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది బీజేపీ హైకమాండ్. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కీలక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇతర రాష్ట్రాల నేతలను ఇన్ఛార్జీలుగా నియమించింది. దీనికి సంబంధించిన లిస్టు రెడీ చేసిన కేంద్ర నాయకత్వం దాన్ని రాష్ట్ర నాయకత్వానికి పంపింది. జాబితాలో కేంద్ర మంత్రులు, సీఎంలు, డిప్యూటీ సీఎంలు, మాజీ సీఎంలు, పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, ఎంపీలు, ఇతర ముఖ్య నేతలు ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, స్టేట్ బీజేపీ ఆఫీస్ లో ముఖ్య నేతల సమావేశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? జూలై 2-3 తారీఖుల హైదరాబాద్ లో జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే 34 కమిటీలను స్టేట్ బీజేపీ వేసింది. చాలాసార్లు ప్రిపరేటరీ మీటింగ్స్ అయ్యాయి. తర్వాత ఏర్పాట్లు ఎట్లా ఉండాలనే దాని మీద జాతీయ నేతలు కూడా దిశానిర్దేశం చేశారు. ఇంకొక వైపు 2 రోజుల క్రితం కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, మిగతా స్టీరింగ్ కమిటీ అంతా కూడా ఢిల్లీ వెళ్ళింది. ఢిల్లీలో కూడా వీళ్ళకు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అసలు జాతీయ కార్యవర్గ సమావేశాలు ఎట్లా నిర్వహించాలి, ఏర్పాట్లు ఎలా ఉండాలి, ఎందుకంటే కీలకమైనటువంటి నేతలందరూ కూడా 2 రోజుల పాటు హైదరాబాద్లో ఉంటారు కాబట్టి ఎలాంటి లోటుపాటు లేకుండా ఏర్పాట్ల మీద పూర్తి స్థాయిలో వాళ్ళు ఒక కసరత్తు చేశారు. తర్వాత వీళ్ళకు రాష్ట్ర నాయకులకు ఒక నిర్దేశం కూడా చేశారు. దాంతో వాళ్ళు మన హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ 34 సంబంధించినటువంటి కమిటీలతో కూడా బీజేపీ ముఖ్య నేతలందరూ కూడా సమావేశమయ్యారు. ఈరోజు హైదరాబాద్కు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్చుకు వచ్చారు. తరుణ్చుక్తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, మిగతా ముఖ్య నేతలందరూ కూడా ఫైనాన్స్ కమిటీ, ఇతర ముఖ్యమైనటువంటి కమిటీలతోటి సమావేశమయ్యారు. ఏర్పాట్ల విషయంలో ముఖ్యంగా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఎందుకంటే జాతీయ నాయకత్వం అంతా కూడా హైదరాబాద్లో ఉంటుంది జూలై 2-3 కాబట్టి ఏర్పాట్లకు ఎలాంటి లోటుపాట్లు రాకుండా ఉద్దేశంతో సో ఒక రివిజన్ అనమాట. ఎప్పటికప్పటికీ ఏర్పాట్లకు సంబంధించినటువంటి అన్ని విషయాలు తెలుసుకోవడం, తర్వాత జాతీయ నాయకత్వానికి తెలియజేయడం. ఈరోజు కూడా అదే సమావేశం అవుతుంది. సాయంత్రం వరకు కూడా ఈ 34 కమిటీలతోటి తరుణ్చుకు, తర్వాత బీజేపీ ముఖ్య నేతలందరూ కూడా సమావేశమవుతారు. ఆ తర్వాత ఒక క్లారిటీ ఇస్తారు రాష్ట్ర నేతలకు, అసలు మొత్తంగా ఏర్పాట్లు ఏ విధంగా ఉండాలి, తర్వాత ఏ నేత ఎప్పుడు వస్తున్నాడు అన్నటువంటి విషయాల మీద ఒక క్లారిటీ కమిటీ సభ్యులకు ఇస్తారు. ఈ కమిటీ అంతా కూడా 1వ తారీఖు నుంచి, అంటే మన ఈ నెల 30 నుంచే ఈ కమిటీ కూడా ఆ ఏర్పాట్లలో నిమగ్నమై ఉండాల్సి వస్తుంది. ఇంకా మరొక విషయం, జూన్ 30 నైటు బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా హైదరాబాద్ వస్తారు. 1వ తారీఖు నుంచి కూడా ఆ ప్రాసెస్ అంతా కూడా జాతీయ కార్యవర్గ సమావేశాలకు సంబంధించినటువంటి కసరత్ అంతా కూడా ఆయన ప్రారంభిస్తాడు. జాతీయ కార్యవర్గ సభ్యులతోటి ఆయన సమావేశమవుతారు. ఆ తర్వాత 2వ తారీఖున ఆఫీస్ బేరర్స్ మీటింగ్ ఉంటుంది. అట్లనే జూలై 3 కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేస్తారు. తర్వాత జూలై 4 జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీలకు సంబంధించినటువంటి సమావేశం ఉంటుంది. ఇంకా స్టేట్ బీజేపీ మాత్రం జాతీయ కార్యవర్గ సమావేశాల మీద దృష్టి పెట్టినప్పటికి కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, జూలై 3 మనకు హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో మోడీ బహిరంగ సభ నిర్వహించబోతుంది రాష్ట్ర బీజేపీ. దీనికి సంబంధించినటువంటి విషయం మీదనే ఎక్కువగా కసరత్తు చేస్తున్నారు. ఎందుకంటే 10 లక్షల మందితోటి ఈ సభ నిర్వహించాలని చెప్పి బీజేపీ భావిస్తుంది కాబట్టి మొత్తం రాష్ట్రంలో 34,000 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఒక్కొక్క బూత్ నుంచి 30 మందిని కనుక తరలిస్తే దాదాపుగా 10 లక్షల మంది అవుతారనే ఒక అంచనా బీజేపీ పెట్టుకుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి కసరత్తును ఇప్పటికే చేస్తున్నారు. తర్వాత బూత్ స్థాయిలో ఉన్నటువంటి అధ్యక్షులతోటి ఎప్పటికప్పటికీ టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా 30 మందిని ఈ మోడీ బహిరంగ సభకు తీసుకురావాలన్నటువంటి ఆదేశాలను ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇచ్చింది కాబట్టి దానికి సంబంధించినటువంటి కసరత్తు నడుస్తుంది. ఇంకొక వైపు
मन को 18 राष्ट्र बीजेपी पालित संबंधी मुख्यमंत्री हैदराबाद वस्तार वच्चिनप्पुडु गुजराती निवसिस्तुन्नारु मिगता राष्ट्र संबंधी वाली हैदराबाद निवसिस्तुन्नारु वाली इंट्राक्षन अटे सम्मेलनालु एर्पाटु चेयालनि बीजेपी निर्णयिंचिंदि सम्मेलनालु निर्वहिस्ते राष्ट्रंलो बीजेपी की कोंत అడ్వాంటేజ్ అవుతది వచ్చేటువంటి ఎన్నికల్లో బీజేపీ వైపు ఉంటారు ఇంకొక వైపు పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు కూడా జాతీయ నాయకత్వానికి మద్దతు ఇస్తారన్నటువంటి ఉద్దేశంతోటి ఒక సమ్మేళనాలను ఏర్పాటు చేస్తున్నారు దీనికి సంబంధించినటువంటి ఒక కమిటీ కూడా బీజేపీ ఏర్పాటు చేసింది సమ్మేళనాల కమిటీ ఈ కమిటీ అంతా కూడా ఆ ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు వాళ్ళతోటి అక్కడక్కడ సమావేశాలు ఏర్పాటు చేస్తారు వీళ్ళంతా 2-3 రోజులు హైదరాబాద్లో ఉంటారు కాబట్టి ముఖ్యమంత్రులకు సంబంధించి వాళ్ళతో సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళతో ఇంటరాక్షన్ ఏర్పాటు చేస్తారు తర్వాత హైదరాబాద్లో బీజేపీ ఎలా ఉంది తర్వాత కేంద్ర ప్రభుత్వ పథకాలు మీకు అందుతున్నాయా ఇట్లాంటి విషయాల మీద ఆరా తీస్తారు ముఖ్యమంత్రులందరూ కూడా ఆయా సామాజిక వర్గాలు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కూడా వాళ్ళతోటి హైదరాబాద్లో నివసిస్తున్న వాళ్ళతోటి సమావేశం అవుతారు భేటీలు అవుతారు ఆ తర్వాత మరొక విషయం ఏందంటే హైదరాబాద్లో ముఖ్యంగా టూరిజం ప్లేసెస్ కొన్ని ఉన్నాయి ఆ టూరిజం ప్లేసులకు కూడా ముఖ్య నేతలు హైదరాబాద్ మరి ఢిల్లీ నుంచి వచ్చేటువంటి జాతీయ నేతలను కూడా తీసుకెళ్లాలని చెప్పి అనుకున్నారు దానికి సంబంధించినటువంటి ఒక టూరిజం కమిటీ వేశారు అంటే హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి రామప్ప కావచ్చు యాదాద్రి కావచ్చు తర్వాత భద్రాచలం కావచ్చు తర్వాత హైదరాబాద్లో మనకు చార్మినార్ దగ్గర ఉన్నటువంటి భాగ్యలక్ష్మి టెంపుల్ కావచ్చు ఇట్లాంటి కొన్ని ప్లేసులకు జాతీయ నేతలను తీసుకెళ్లాలని చెప్పి ఒక కమిటీ వేశారు తర్వాత మరొక విషయం ఏంటంటే మిగతా అన్ని కమిటీలు కూడా అంటే ఫుడ్ కమిటీ ట్రాన్స్పోర్ట్ కమిటీ ఇవన్నీ కూడా ఎప్పటికప్పటికి పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని చెప్పి ఆదేశించారు ఇంకొక మరొక కీలక అంశం ఏందంటే 119 నియోజకవర్గాలకు జాతీయ నేతల్ని అక్కడికి ఆయా నియోజకవర్గాలకు పంపించాలన్నటువంటి ఆలోచన బీజేపీ చేస్తుంది దీనివల్ల ఏమవుతుంది